వ్యాపారం, అందులో లాభాలే ముఖ్యం. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అలాగని అది ఏ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీయో అనుకుంటే పొరపాటే. అదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కానీ లాభాల కోసం ఆ సంస్థ, స్వలాభాల కోసం ఆ సంస్థలోని ఉన్నతాధికారులు చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల సంస్థలో చోటు చేసుకున్న అత్యంత ప్రమాదకరమైన ఒక సంఘటన ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. అదేమిటో తెలియాలి అంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, షార్ట్ కట్ లో చెప్పాలంటే ఓఎన్జిసి, కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెడుతున్న నవరత్న కంపెనీల్లో ఒకటైన ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వం అంటే సదా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి, కానీ ఓఎన్జిసి తీరులో మాత్రం ఆ ధ్యేయం కనిపించడం లేదు. ఎందుకంటే ఓఎన్జిసి ఆంధ్రప్రదేశ్లో కేజీ బేసిన్గా పిలుచుకునే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేసే ఆయిల్ మరియు గ్యాస్ అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలు అత్యంత ప్రమాదకరంగా సాగుతుంటాయి. ఎవరెంత గగ్గోలు పెట్టినా ఓఎన్జిసి ఖాతరు చేయడం లేదు. స్థానిక ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపార పర్వం కొనసాగిస్తోంది. సబ్ కాంట్రాక్టులు, సంస్థ విసిరే ఎంగిలి మెతుకులు కాసిపడి దురదృష్టవశాత్తు స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ అధికారులే ఆ సంస్థకి సహకరిస్తున్నారు. కేజీ బేసిన్లో నిత్యం ఎక్కడో ఓ చోట ఆయిల్ లేదా గ్యాస్ లీకేజీలు జరుగుతుంటాయి. ఓఎన్జిసి కార్యకలాపాలు ఎంత ప్రమాదకరమైనవో కోనసీమ వాసులకు 1995 జనవరి 8 తేదీన అనుభవానికి వచ్చింది. పాసర్లపూడి వద్ద డ్రిల్లింగ్ చేస్తుండగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బావి పేలిపోయి బ్లోఅవుట్ సంభవించింది. అది కాస్త పెనుమంటగా మారింది. 1-2 కాదు, 60 రోజులకు పైగా బ్లోఅవుట్ అగ్నికీలలు కోనసీమ గుండెలపై మండుతూనే ఉన్నాయి. తమ ఇళ్ల మధ్య జరుగుతున్న ఆయిల్ అండ్ గ్యాస్ కార్యకలాపాలు ఎంత ప్రమాదకరమైనవో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు మొదటిగా అర్థమైంది అప్పుడే. ఆ తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన దుర్ఘటన నగరం గ్యాస్ పైప్ లైన్ పేలుడు. 2014 జూన్ 27 సంభవించిన ఈ ఘటనలో స్పాట్లో 18 బూడిదైపోగా తదనంతరం ఆసుపత్రుల్లో మరో 11 చనిపోయారు. బిడ్డను ఒళ్ళో పొదివి పట్టుకున్న ఒక తల్లి తన బిడ్డతో సహా కాలిపోయిన దృశ్యాలు హృదయాలను ద్రవింపజేశాయి. నష్టపరిహారం తీసుకోవడానికి కూడా కొన్ని కుటుంబాల్లో ఎవరూ మిగల్లేదు. నిజానికి పేలింది గెయిల్ సంస్థ పైప్ లైన్. ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థే. అయితే ఆ పైప్ లైన్ పేలిపోవడానికి కారణం కూడా ఓఎన్జిసినే అని ఇటీవల అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు సైంటిఫిక్ ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. ఆయిల్, గ్యాస్ భూమి నుండి వెలికి తీసినప్పుడు వీటితో పాటు నీరు, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా బయటకు వస్తాయి. ఈ రెండు నీటితో సంయోగం జరిపినప్పుడు అత్యంత ప్రమాదకరమైన కరోజినివ్, అంటే తుప్పును కలిగించే ఆమ్లాలైన కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్గా రూపాంతరం చెందుతాయి. ఆయిల్, గ్యాస్ వెలికి తీసినప్పుడే డీహైడ్రేషన్ ప్లాంట్ ద్వారా, ఇతర శుద్ధి ప్రక్రియల ద్వారా ఆ నీటిని, ఆమ్లాలను ప్రక్షాళనం చేయాల్సింది. కానీ ఓఎన్జిసి తాము ఉత్పత్తి చేస్తున్న గ్యాస్, ఆయిల్ నుంచి ఆ పదార్థాలను వేరు చేయకుండానే గెయిల్కు సరఫరా చేస్తోందని ఎంపీ రవీంద్రబాబు బయటపెట్టారు. ఆ రకంగా ఇనుప పైప్లైన్లు తుప్పుపట్టి త్వరగా పేలిపోయేలా ఓఎన్జిసి, ఆ సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఓఎన్జిసి అధికారులు కొందరు భారీ అవినీతికి పాల్పడుతున్నారని కూడా ఆయన దుయ్యబట్టారు. తమ స్వలాభం కోసం కోనసీమ వాసుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎవ్వరూ కొట్టిపారేయలేని పరిస్థితి. ఇటీవల జరిగిన ఒక సంఘటన తూర్పుగోదావరి జిల్లా వాసుల వెన్నులో వణుకు పుట్టించింది. ఒక చిన్న కంటైనర్ మిస్ అయిందంటూ గత జనవరి 16 తేదీన ఓఎన్జిసి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అందులో ఏముంటుందో పోలీసులకు కూడా సరిగ్గా చెప్పలేదు. మొదట అదొక ఖరీదైన పరికరం మాత్రమే అని అందరూ భావించారు. కానీ అసలు విషయం బయటపడేసరికి పోలీసులకు కూడా కంగారు వచ్చింది. ఆ కంటైనర్లో ఉన్నది రూపాయి బెళ్ల సైజులో ఉండే CS-137 అనే ఐసోటోప్. అంటే అదొక రేడియో ధార్మిక పదార్థం. దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన వారందరికీ చలిజ్వరం వచ్చేసింది. అణుబాంబుల్లో, అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వాడే యురేనియం-235 అనే అణుధార్మిక మూలకాన్ని అణువిచ్ఛితి చేయడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుందని సైన్స్ చెబుతోంది. 1986 ప్రాంతంలో రష్యాలో జరిగిన చెర్నోబెల్ దుర్ఘటనను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు.
ఆ దుర్ఘటన తర్వాత దశల వారీగా 10 ఏళ్ల పాటు లక్షల మందిపై ఆ ప్రభావం పడింది. చెర్నోబిల్ అణు రియాక్టర్ పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో ట్రేస్ అయిన రేడియోధార్మిక పదార్థం ఈ CS-137. CCM-137 అనేది దీని పూర్తి పేరు. అత్యంత ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థం ఒక్కసారి లీక్ అయితే కొన్ని దశాబ్దాల పాటు కొన్ని కిలోమీటర్ల పరిధిలో తన రేడియేషన్ను ఆల్ఫా, బీటా, గామా కిరణాల రూపంలో వెదజల్లుతూ ఉంటుంది. ఈ పదార్థాన్ని కృష్ణా గోదావరి బేసిన్లో ఆయిల్ డ్రిల్లింగ్లో వాడుతున్నట్టు ఈ ఘటన ద్వారా బయటపడింది. అంటే తమ ఇళ్ల చుట్టూ ఓఎన్జీసీ జరుపుతున్న డ్రిల్లింగ్ కార్యకలాపాల్లో అణుధార్మిక పదార్థం కూడా వాడబడుతోందన్నమాట. ఇంతకీ ఈ CS-137 ఐసోటోప్ను జనవరి 12న కృష్ణా జిల్లా బంటుమిల్లి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పని పూర్తయ్యాక జనవరి 14న తిరిగి రాజమండ్రి ఓఎన్జీసీ కార్యాలయానికి తెచ్చారు. కానీ సరైన రీతిలో దాన్ని భద్రపరచలేదు. 16వ తేదీన తనిఖీ చేస్తే అది కనిపించలేదు. అప్పుడే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విశ్వ ప్రయత్నం చేసిన మీదట జనవరి 23న కృష్ణా జిల్లా కలిదిండిలో ఒక ఇనుప తుక్కు దుకాణంలో CS-137 కంటైనర్ దర్శనమిచ్చింది. ఆ తుక్కు దుకాణం యజమాని దాన్ని తెరిచినా, బద్దలు కొట్టినా, కాల్చినా కృష్ణా జిల్లా కలిదిండి ప్రాంతంలో ఏం జరిగుండేదో ఊహించడానికి కూడా భయం పుడుతోంది. లేదా ఏ సంఘ విద్రోహ శక్తులు చేతికి చేరినా దాంతో వారు మానవాళికి తీవ్ర నష్టం కలిగించవచ్చునన్నది ఎంపీ పండుల రవీంద్రబాబు ఆరోపణ. నిజానికి ఈ పదార్థాన్ని భద్రతా బలగాల రక్షణ మధ్య రవాణా చేయాలని ఆయన చెబుతున్నారు. కానీ ఓఎన్జీసీ వారు ఈ విషయంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తేటతెల్లమైంది. ఇంతకీ ఈ అణుధార్మిక పదార్థం ఉన్న ఉక్కు కంటైనర్ అదృశ్యం కావడం వెనుక ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ కార్యాలయంలో అధికారుల మధ్య ఉన్న విభేదాలు రాజకీయాలే కారణమని తెలుస్తోంది. ఓఎన్జీసీ సిబ్బంది ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకునే ఉద్దేశంలో మొత్తం కోస్తాలోని లక్షలాది ప్రజల ప్రాణాలనే పణంగా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దొంగలు ఎవరో కనిపెట్టడానికి ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు సహకరించడం లేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్తో సహా బాధ్యులందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎంపీ పండుల డిమాండ్ చేస్తున్నారు. కేజీ బేసిన్లో రైతుల నుంచి ఏ విధమైన ముందస్తు అనుమతి తీసుకోకుండా సిస్మిక్ సర్వే పేరుతో పంటలు నాశనం చేస్తూ ఉంటారు. ఇళ్లు పగుళ్లు తీసేలా పేలుళ్లు నిర్వహిస్తూ ఉంటారు ఓఎన్జీసీ అధికారులు. ఏమైనా అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అంటూ బెదిరిస్తారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలంటూ స్థానిక అధికారులు, పోలీసులు వారికి సహకరిస్తూ ఉంటారు. ఇటీవల అమలాపురం కేంద్రంగా బయటపడిన ఓఎన్జీసీ క్రూడ్ ఆయిల్ దొంగతనం దాదాపు 200 కోట్ల రూపాయల కుంభకోణమని తేలినా ఓఎన్జీసీ అధికారులు సరిగా సహకరించని కారణంగానే ఆ వ్యవహారం మరుగున పడిందంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇతర అధికారులకు ఈ కుంభకోణంలో భాగం ఉన్నప్పటికీ ఇందులో ప్రధాన సూత్రధారులు ఓఎన్జీసీ ఇంటి దొంగలే అని బయటపడింది. ఏపీ ప్రభుత్వం డిఎస్పీ సహా పలువురిపై బదిలీ వేటు వేసింది. కానీ కేంద్రం, ఓఎన్జీసీ అధికారులు మాత్రం తమ సంస్థలోని ఇంటి దొంగలపై ఈగవాలకుండా కాపాడుతున్నారన్నది స్థానిక ఎంపీ పండుల రవీంద్రబాబు ఆరోపణ. ప్రజల ప్రాణాలు ఇంతటి ప్రమాదంలో ఉన్న కోనసీమ ప్రాంతంలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఓఎన్జీసీ ఇచ్చే కాంట్రాక్టులు మామూళ్లకు కక్కుర్తి పడి సహకరిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. అమలాపురానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఓఎన్జీసీ కాంట్రాక్టుల ద్వారా ఈ 4 ఏళ్లలోనే సుమారు 100 కోట్ల రూపాయలు సంపాదించాడన్న టాక్ బలంగా ఉంది. స్థానిక ప్రతిపక్ష నేతలకు ఈ పాపంలో భాగం ఉందని ఇటీవలే వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఓఎన్జీసీ సంస్థ, అందులోని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ రెవెన్యూ వర్గాలు కలిసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరి ఎవరి లబ్ధిని వారు చూసుకుంటున్నారన్న మాట వాస్తవం. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగడం మాత్రం వాంఛనీయం కాదు. ప్రజాశ్రేయస్సును కోరుకునే వారంతా ఈ ధోరణిపై గొంతెత్తాల్సిన అవసరం ఉంది.